అండి అందరికీ. మేమైతే కొత్త ఇంట్లో చేరిన మొదటి రోజు ఇలా జరిగింది. లోపల ఉంది చెబుద్దిరా. చూశారు కదా గబ్బిలం అయితే వచ్చేసింది. నాకైతే చాలా భయం వేసింది. మీ ఇంట్లో మా మామ కూడా లేడు. ఇదైతే కళ్ళు ముందుకే తిరుగుతుంది. నేను ఒక్కదాని ఉన్నప్పుడు కూడా ఇలాగే భయపెట్టించిందండి. ఎంత భయం వేసిందంటే ఒక్కదానికే కళ్ళ ముందు కల్లా పొడిసే దానిలోకి అయితే వస్తుంది. సంపరణ అదంతా పాపం కదా. మనం భయపడిస్తున్నావు. ఏడిచినావు కదా. మీదికే వస్తుంది. నువ్వున్నా కొంచెం ధైర్యం వస్తుందేమో. నీకేమనిపించింది? ఏం భయం? యాభైనా కానీ ఏం భయం ఉండదు. అంతదే మీ కిటికీల నుంచి కింద పోతుందేమో చూద్దాం. మీరు ఇట్లా వచ్చి కిటికీల నుంచి పోవాల. అది పెన్సిల్ అది. దాంతో గీర వస్తుందేమో. నేనైతే కొట్ట నువ్వే కొట్టబ్బా. మీకు తాడు అమ్మా. నాకు భయం అవుతుంది తండ్రి. కళ్ళు లేకొస్తా చూడండి. నేను కొట్టినప్పుడైతే కళ్ళు లేక పడుతుందని మా మామ అయితే మూత అయితే అడ్డం పెట్టుకున్నాడు. ఎట్లా కొట్టాలా ఎలా కొట్టాలా అనేది వెతుకుతున్నాడు అనమాట. కానీ భయంగా ఉండాలి. ఏమంటే భయం లేదని పైకి మంచి చెప్తున్నాడు. నెమ్మది ఒకరి బిక్కర అవుతుంది. ఇంకా అడగొట్టు మమ్మ చూస్తుందిగా. ఎట్లా చూస్తుంది అమ్మో. కళ్ళుగా కళ్ళురుగా పాపమే. కానీ ఏం చేస్తావు, మనకి డేంజర్ కదా అది. చచ్చిపోతుంది అది. కొట్టినదే సంపనీకి మళ్ళీ చచ్చిపోయిందంటావు. ఇంకా ఆడే ఉంటుందో మరి కింద పడుతుందా. అదైతే అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. దానికేమి చావు లేనట్టుంది. దగ్గట్లోనే ఉంది. కొట్టు ఆడబడుతుంది. నువ్వు పట్టుకొని చంపుతావా? ఇదేం సౌండ్ అమ్మ. కింద ఉంది కదా కొట్టేది మేడం స్ప్రే. లేదా పట్టం కొడతావా? కొట్టి చూడుగా. మూలుకుంది. ఏ పని చేయలేదా మా అమ్మ? అదేమో
తెలుసు, మేబీ తెలిసిపోవచ్చు. ఈ పక్కి మూలుకుంది, ఇక్కడే ఉండొచ్చు చూడు. స్ప్రే పనిచేయలేదేమో కదా. ఇది అమ్మ కొడితే అడ్డం పడదామమ్మ. కొట్టాలి అట్లా, పడి చూడు అడ్డం పడి చూడు. ఎత్తుకపో, బయటికి ఎత్తుకపో. ఎగురుతుంది, పక్షులక్క ఎగురుతుంది చూడు. అది ఇక్కడ వచ్చేదే పెద్ద తప్పు, మళ్ళీ ఎగురుతున్నావా నువ్వు? దాన్ని తోగు పట్టుకో. నువ్వు పట్టుకుందా దాని తోగని? పట్టుకుంటావా? వద్దులే అమ్మ. అమ్మ వేసా అది అప్పటికే మనం రాకముందే ఉండాలి. నేను దబ్బుతో తినే దాన్ని తెలుసు వాకిలి. మా సంగ బయట ఉండక ప్రశాంతంగా.